మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సన్ స్ట్రోక్ తగిలింది. ఆయన కుమారుడు పొంగులేటి హర్షరెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు. బ్రాండెడ్ వాచ్ల స్మగ్లింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని సూచించారు. ఈ నెల ఏప్రిల్ 4న హర్షారెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తాను డెంగీ ఫీవర్తో బాధపడుతున్నట్లు హర్షారెడ్డి రిప్లై ఇచ్చారు. ఏప్రిల్ 27 తర్వాత విచారణకు హాజరవుతారని చెన్నైలోని కస్టమ్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, అధికారిక పత్రాల ప్రకారం కొన్ని కోట్ల రూపాయల విలువైన అత్యాధునిక గడియారాల అక్రమ రవాణాకు పాల్పడినటువంటి తెలంగాణ మంత్రి తనయుడు పొంగులేటి హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్ సమన్స్ జారీ చేసింది. ఏప్రిల్ 4న విచారణకు హాజరు కావాలని హర్షారెడ్డిని కోరగా ఏప్రిల్ 3న రాసినటువంటి లేఖలో తాను డెంగ్యూ జ్వరంతో కోలుకుంటున్నానని, హాజరు కావడంలో కొంత ఆలస్యం కావచ్చంటూ కస్టమ్స్ వర్గాలకు వివరణ ఇచ్చాడు. అయితే వైద్య సలహా మేరకు ఏప్రిల్ 27 తర్వాత డిపార్ట్మెంట్ ముందు వచ్చి హాజరు కావడానికి తనకు అంగీకారం తెలిపినట్టుగా అధికారిక వర్గాలు హర్షారెడ్డి ఈ కేసుతో తీసుకున్నప్పటికీ చాలా లోతైన జరిగినటువంటి అధికారులు తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి తనయుడు హర్షారెడ్డి డైరెక్టర్గా ఉన్నటువంటి హైదరాబాద్లోని కుటుంబ యాజమాన్యంలోని వచ్చి తనకు 28న సమన్ను కూడా పంపించారు. సింగపూర్ నుంచి చెన్నైకి వచ్చినటువంటి హాంకాంగ్ చెందిన భారతీయుడు మహమ్మద్ ఫరీదుద్దీన్ రూబిన్ నుంచి 2 లగ్జరీ వాచ్లు పాటక్ ఫిలిప్ 5740 మరియు బ్రెగ్యూట్ 2759 స్వాధీనం చేసుకున్నప్పుడు కస్టమ్స్ ఫిబ్రవరి 5న స్మగ్లింగ్ కేసును బుక్ చేసింది. ఆ వాచీలు అతని విలువ 173 లక్షలు ఉన్నటువంటిది చెప్తున్నటువంటి నేపథ్యంలో పాటక్ ఫిలిప్కు భారతదేశంలో ఇంతవరకు డీలర్లు ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి. అయితే బ్రెగ్యూట్ భారత్ మార్కెట్లో స్టాక్లో లేదని కస్టమ్స్ అధికారుల ప్రకటన విడుదల చేసినటువంటి నేపథ్యంలో హర్షారెడ్డి సరిగా ఈ కేసులో ఇరుక్కున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హర్షారెడ్డిని మాత్రం ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందని కస్టమ్స్ అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో ఇక ఆయన హాజరు అవుతాడా లేదనేటువంటి మాత్రం మనకు 27 తారీఖులోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.